హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకున్నా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకున్న తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి మనకి వైజాగ్ డివిజన్లో శాఖలో పోస్టుల భర్తీకి సన్నాహాలు అని చెప్పి ఈరోజు లీడర్ న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ రావడం జరిగింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన బీపీఎం పోస్టులకు నియామకం పద్దెనిమిది తర్వాత నోటిఫికేషన్ అని చెప్పి ఇందులో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మనకి తొంభై వేకెన్సీస్ అనేవి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి ఉన్నాయని చెప్పి పదవ తరగతి పాస్ అయి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై అనేది చేసుకోవచ్చు వేతనం అనేది పదిహేను వేల రూపాయలు శాలరీ పదిహేను వేలు ఉంటుంది మనకి భీమిలి చిట్టి వలస అలాగే మనకి పెద్ద నాగ మల్లయ్యపాలెం అన్నవరం అలాగే మనకి అనకాపల్లి చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో కూడా ఈ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇందులో మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది జనరల్గా ఈ జీడిఎస్ జాబ్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే ఆంధ్ర మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి మొత్తం చూసుకుని మనకి సింగిల్గా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు కానీ ఎక్కడన్నా ఏరియాలో మనకి అర్జెంటుగా జాబ్స్ అనేవి ఫిల్ చేయాల్సినప్పుడు ఓన్లీ ఆ ఏరియాలో మనకి నోటీస్ అనేది ఇచ్చి ఆ ఏరియా లో మనకి పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మనకి మానేయడంతో మనకి అర్జెంటుగా రిక్వైర్మెంట్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ అయితే మనకి కాంట్రాక్ట్ ప్రాతిపదిక అని ఇవ్వడం జరిగింది మన కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారా లేదా పర్మనెంట్గా తీసుకుంటారా అని చెప్పి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఎవరైతే ఈ డివిజన్స్ వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ ఎడిషన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన ఛానల్లో తప్పకుండా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు జీడిఎఫ్ జాబ్స్ గురించి తెలిసే ఉంటుంది ఒకసారి బ్రీఫ్గా చెప్తాను జిడిఎస్ అంటే గ్రామీణ దాక్ సేవకి ఇది మనకి పోస్ట్ ఆఫీస్లో ఉండడం జరుగుతుంది ఇవి మనకి పార్ట్ టైం జాబ్స్ కింద కన్సిడర్ చేస్తారు కేవలం ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ డ్యూటీ అనేది ఉంటుంది దీనికి సంబంధించి మనకి పదివేల నుండి పదిహేను వేల దాకా జాబ్ను బట్టి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి జీడిఎస్కి సంబంధించి పెద్ద నోటిఫికేషన్ చూసుకుంటే ప్రజెంట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో నాలుగు వందల నలభై రెండు పోస్టులకి రాజస్థాన్లో మూడు వేల రెండు వందల అరవై రెండు పోస్టులకి నోటిఫికేషన్స్ అనేవి కూడా ఉన్నాయి మీకు రాజస్థాన్ అయితే ఇరవై ఒకటి జూలైలోపు అప్లై చేసుకోవాలి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆగస్ట్ ఐదులోపు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి మనకి స్టేట్ వైడ్గా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు మనకి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ అనేది అయితే మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు మేబీ త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది ఆంధ్ర తెలంగాణలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీకు తప్పకుండా తెలియజేస్తాను సో మనకి శాలరీ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బీపీఎం అయితే మనకి ఫోర్ అవర్స్ డ్యూటీకి పన్నెండు వేలు మనకి ఫైవ్ అవర్స్ డ్యూటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే గ్రామీణ బ్యాంక్ సేవకు లేదా ఏబీబీపీఎం అయితే మనకి ఫోర్ అవర్స్కి పదివేలు ఫైవ్ అవర్స్కి పన్నెండు వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది మీకు ఏ స్టేట్లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది మనకి ఈ నోటిఫికేషన్లో అయితే ఎయిటీన్ టు ఫోర్టీ అని చెప్పి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది రాజస్థాన్లో అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి టెన్త్ మార్క్స్లో హిందీ ఉంటే మీకు అప్లై అనేది చేసుకోవచ్చు ఎవరిన కావాలనుకుంటే ఒకసారి ఏపీ పోస్ట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి పేపర్లో న్యూస్ రావడం జరిగింది నోటిఫికేషన్ అయితే అప్డేట్ రావాల్సి ఉంది అలాగే ఓల్డ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇంకా విడుదలవ్వలేదు మేబీ ఫ్యూచర్లో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కనుక తప్పకుండా మన ఛానల్లో అయితే తెలియజేస్తాను ఇది మనకి ఈరోజు జాబ్ అప్డేట్స్ డీటెయిల్స్ అనేవి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ